విచ్ఛిన్నకర శక్తులకు తెలంగాణ పోరాట గడ్డ మీద స్థానం లేదని అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లపట్నంతో పాటు వేములవాడలో ఈరోజు జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ సంస్థానం భారతదేశంలో విలీనమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం 3 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి, ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ రామతీర్థ మాధవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి గడ్డం నరసయ్య, ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, ఎన్ కీమియా నాయక్, డిఆర్ఓ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, అందరికంటే ముఖ్యంగా మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు జరుగుతున్న ఈ సమైక్యతా దినోత్సవ వేడుకలకు హాజరైన మా వేములవాడ నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. భూమి కోసం, భక్తి కోసం, తల్లి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ప్రతి ఒక్క తెలంగాణ అమరవీరుణ్ణి ఈ సందర్భంగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జోహార్ తెలంగాణ అమరవీరులకి, జోహార్ తెలంగాణ అమరవీరులకి. తెలంగాణ అమరవీరులంటే కేవలం 2001 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమంలో అమరులైన వారి గురించి నేను మాట్లాడడం లేదు. తెలంగాణ నేలలోనే, తెలంగాణ మట్టిలోనే, ఈ మూలవాగు నీళ్లలోనే పౌరుషం ఉన్నది, పోరాట స్ఫూర్తి ఉన్నది. అందుకే ఆనాడు ఇప్పుడే వినోద్ కుమార్ గారు, రమేష్ అన్న, అరుణమ్మ, మాధవి అందరు కూడా చెప్పినట్టు ఆనాడే నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందున్నా ఆనాడే అవసరమైతే అజ్ఞాతవాసానికి పోయి రాయేశ్వరరావు గారు లాంటి పెద్దలు, బద్దం ఎల్లారెడ్డి గారు లాంటి పెద్దలు, ఎంతోమంది, ఒకరిద్దరు కాదు వేలాది మంది ఆనాడు పోరాట స్ఫూర్తి ప్రదర్శించిన, తదనంతరం బలవంతంగా ఆంధ్రను తెలంగాణను కలిపి ఒక బలవంతపు పెళ్లి చేసే క్రమంలో తిరగబడి ఆనాడే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని వలసవాద ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా గొంతు విప్పిన, ఆ తర్వాత మళ్ళీ 1968లో 371 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసి మళ్ళొక్కసారి మా రాష్ట్రం మాకు కావాలని తిరగబడ్డా, మళ్ళీ 2001 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమంలో వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలతో, బలవన్ మరణాలతో ఢిల్లీని కదిలించేదాకా మరి పోరాట పటిమను ప్రదర్శించిన ఆ వేలాది మంది బిడ్డలు ఈ 7 దశాబ్దాలుగా ప్రదర్శించిన తెగువకు మనందరం కూడా జోహార్లు చెప్తున్నామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకరి గురించో ఇద్దరు గురించో కాదు, ఈ 4 దఫాలుగా తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని ఏదైతే ప్రదర్శించినరో దాన్ని మనం మననం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కలిసి మెలిసి ముందుకు సాగుతున్న తెలంగాణ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక పచ్చని బ్రహ్మాండంగా, రాష్ట్రంగా ఎదుగుతున్న తెలంగాణ, ఇట్లాంటి తెలంగాణ పచ్చగా ఉండాలి, తెలంగాణ కలిసిమెలిసి ముందుకు సాగాలన్న ఉద్దేశంతో గతంలో ఏమైనా గాయాలున్నా
గతంలో ఏమైనా ఇబ్బందులున్నా గతంలో తప్పులు జరిగినా మనం వాటిని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్తు వైపు నడవాలి అనే ఉద్దేశంతో తెలంగాణ సమైక్యతా దినోత్సవంగా ఈరోజు మనం ఈ మూడు రోజుల సంబరాలు జరుపుకుంటా ఉన్నాం ఇప్పుడే పెద్దలు ఒక మాట అన్నారు ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్కి రావడం అంటే మామూలుగా వస్తలేరు ఏదో దండయాత్రకు వచ్చినట్టు కేంద్ర హోంమంత్రి వస్తున్నాడు ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు మనం ఒక కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు పోటీ కార్యక్రమం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా చిలక పలుకులు లాంటి మంచి మంచి మాటలు చెప్తుంటాడు అప్పుడప్పుడు టీమ్ ఇండియా అంటాడు భారతదేశం అంతా ఒకటే టీం 28 మంది ముఖ్యమంత్రులు నేను ప్రధానమంత్రిని మనంతా ఒకటే టీము టీమ్ ఇండియా అంటాడు ఒక అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఇంకా అప్పుడప్పుడు ఇంకొక అందమైన మాట చెప్తాడు కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాడు సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసిమెలిసి పనిచేస్తామని చెప్తాడు నరేంద్ర మోడీ కానీ మరి రేపు ఏం చేస్తున్నారు మీరు ఒక రాష్ట్రంలో ఈరోజు ఏ రాష్ట్రంలోనైతే అసువులు బాసినా ఏ రాష్ట్రంలోనైతే ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలు కుటుంబాలు ఉన్నారో ఏ రాష్ట్రంలోనైతే ఈరోజు ఆ రాష్ట్రంలో ప్రజాస్వామికంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మూడు రోజుల పాటు సమైక్యతా దినోత్సవాలు నిర్వహిస్తుందో ఆ రాష్ట్రానికి మీరు ఈరోజు దండయాత్రకు వచ్చినట్టు మీ హోంమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చి ఏం సందేశం ఇయ్యదలుచుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి పోటీగా కార్యక్రమాలు పెట్టి లేనిపోని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పచ్చగా ఉన్న తెలంగాణలో మతం పేరిట చిచ్చుబెట్టే ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఏం చేయదలుచుకున్నవి దేశాన్ని ఇదేనా నీ సమాఖ్య స్ఫూర్తి ఇదేనా నువ్వు చెప్పిన కోఆపరేటివ్ ఫెడరలిజం ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు శత్రు దేశం మీదకి దండయాత్రకు పోయినట్టు విపక్షం మీదకి దండయాత్రకు పోయినట్టు ఒక హోంమంత్రి ఇంకో ఇద్దరు ముఖ్యమంత్రులను పంపి పోటీ సమావేశం పెట్టి తెలంగాణలో రాజకీయ చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప మీ ఏం పాత్ర ఉన్నది నాకు తెలియక అడుగుతా తెలంగాణ సాయుధ పోరాటంలో నీ పాత్ర ఉన్నదా నీ పార్టీ పాత్ర ఉన్నదా ఇలా ఎగిరెగిరి పడుతున్న ఏ ఒక్క నాయకుడి పాత్ర ఉన్నదా ఈ వేదిక మీద కూర్చున్న ఎంతో మందికి అనుబంధం ఉన్నది గతంలో ఉండే కమ్యూనిస్టు నాయక నేపథ్యం కావచ్చు లేదా ఇతరత్రా కావచ్చు స్వయంగా మా కుటుంబానికి అనుబంధం ఉన్నది ఇక్కడే ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినిపల్లి మండలం కొదురుపాక మా తాతగారి ఊరు మా తాతగారు కూడా చచ్చిపోయే వరకు 2000 సంవత్సరం వరకు స్వాతంత్ర సమరయోధుడు పెన్షన్ తీసుకున్న వ్యక్తి ఆనాడు నైజాం ప్రభుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి మరియు మాకు చరిత్ర ఉన్నది మీరు ఎగిరెగిరి పడుతున్న మీకు ఏ ఒక్కరికన్నా చరిత్ర ఉన్నదా ఏ ఒక్కరికన్నా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో కానీ లేదా 2001 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమంలో కనీసం ఎప్పుడన్నా ఒక్క రోజన్న జైలుకు పోయిన పరిస్థితి ఉన్నదా ఒక్క రోజన్న పోరాటం చేసి ఒక లాఠీ దెబ్బతిన్న పరిస్థితి ఉన్నదా చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏంది మీ ఉద్దేశం ఏందంటే ఒకటే ఒకటి తెలంగాణ మంచిగా ముందుకొస్తున్నది 200 రూపాయలు ఉండే పెన్షన్ ఇది వరకు ఇప్పుడు 2000 పెన్షన్ అయింది 10 రెట్లు పెరిగింది అప్పుడు 29 లక్షల మందికి పెన్షన్ వస్తుండే ఈరోజు 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం కాబట్టి 46 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నది తెలంగాణ